పుట్టినరోజు వేడుకలు హంగులు ఆర్భాటాలతో విందులు వినోదాలు చేసుకోవడం పరిపాటి అని దానికి భిన్నంగా వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా అభినందనీయమని హైదరాబాద్ లో నివాసం ఉండే మోపిదేవి కోటేశ్వరరావు శ్రీమతి మహాలక్ష్మి పుత్రుడు మోపిదేవి ఈశన్ గౌతమ్ జన్మదిన సందర్భంగా ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో సర్ప్రైజ్ ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు భోజనాలు పండ్లు అందించే కార్యక్రమం సంపూర్ణంగా నిర్వహించడం అభినందనీయమని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ పరపు లత అమనాపు పద్మావతి చేతుల మీదుగా భోజనాలు అందించారు. ఈ సందర్భంగా అమనాపు పద్మావతి మాట్లాడుతూ సమాజంలో ఉన్న వృద్ధాప్యానికి చేరుకున్న వృద్ధులకు భోజనాలు అందించడం వారికి చేతనైన సహాయం అందించడం భగవంతుడు మెచ్చే వరం అని ఈ రోజు హైదరాబాద్ వాస్తవ్యులు మోపిదేవి కోటేష్ మహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి మోపిదేవి ఈశాన్ గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సంపూర్ణంగా భోజనం పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ పరపు లత అమనాపు పద్మావతి అరసవల్లి మణికంఠ వెంకటేష్ వాల్మీకి బాలాజీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆర్టీసీ కార్గో సర్వీస్ ప్రజలకు ఉత్తమమైన సేవలతో మీ వస్తువులు భద్రత సరి అయిన సమయంలో డోర్ డెలివరీ అందిస్తూ ప్రజల ఆసరాభిమానాలు పొందుతూ ప్రజా ఆశీస్సులతో ముందడుగు వేస్తున్న ఏపీ ఆర్టీసీ కార్గో మాస ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్టాండ్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని భీమవరం డిపో మేనేజర్ పిఎన్వీఎం సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు భీమవరం బస్టాండ్ నుండి ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు కండక్టర్స్ హమాలీలు కార్గో సిబ్బందితో భీమవరం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సర్వీస్ మాస ఉత్సవాల్లో అనేక వినూత్నమైన కార్యక్రమాలు కార్గో డెలివరీపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూట్ ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో ద్వారా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడమే ధ్యేయంగా అతి తక్కువ ధరలో బాధ్యతగా మీరు కోరుకునే సమయానికి మీ వస్తువులు డెలివరీ అందిస్తామని ఇప్పటికే ప్రజాదరణతో ముందుకు వెళుతున్నామని ఈ మాసోత్సవాల్లో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక నాయకులు హమాలీలు అధికారులు పాల్గొన్నారు. 8 ఎకరాల్లో సుమారు 3,800 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికే సుమారు 2,000 ఇళ్ళు నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమం ఉంది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత భారత శాస్త్రవేత్త సివి రామన్ జయంతిని విజ్ఞానవేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ అనురాధ నేతృత్వంలో నిర్వహించారు. సివి రామన్ చిత్రపటానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి మావుళ్ళు విజ్ఞానవేదిక సేవా సంస్థ ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సిహెచ్ రవీంద్రబాబు మాట్లాడుతూ సైన్స్ లో ఎవరూ చేయని సాహసాలను అత్యంత సునాయసంగా ఛేదించి ప్రపంచ వినివీధిలో భారత కీర్తి పథకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ సివి రామన్ అని అబ్బురపరిచే ప్రయోగాలను నిలువెత్తు నిదర్శనమని సివి రామన్ అని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సైన్సే నా మతం, జీవితాంతం దానినే ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞాన కని అని తమిళనాడులో జన్మించిన సివి రామన్ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా భౌతిక శాస్త్రంలో అనేక అద్భుతమైన పరిశోధనలు చేసి వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ ను శక్తివంతంగా చూపించిన గనుడని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో బోనం సురేష్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బ్రహ్మం, శ్రీమతి నాగసుధ, అరసవల్లి మణికంఠ, ఏబివిపి జిల్లా కన్వీనర్ డిన్ను, పూడి మధు తదితరులు పాల్గొన్నారు. రంగులు ఆయన చేసినటువంటి సేవలు గుర్తు చేసుకోవడం అనేది ఈ రోజు జరిగిన చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అనేక మంది అనేక రకాలైనటువంటి సైంటిస్టులు మనకు కనిపెట్టడం ద్వారా ఇవాళ మనం ఇంత పరిజ్ఞానంతో ముందుకెళ్తున్నాం. మరి ఆ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు సంవత్సరానికి 365 రోజులు కూడా ఒక సమయం అనేది తెలియకుండా ఏదో పరిశోధన చేస్తూ ఉంటారు. ఈ సైంటిస్ట్ గురించి ఒక మాట చెప్పాలి, ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదించాలనుకుంటే చాలా